మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై దాడి చేసిన నిందితుల సమాచారం చెప్పిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితులను పట్టుకునేందుకు సహాయం చేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. రాళ్ల దాడి నిందితులను పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. జగన్ పై దాడి చేసిన నిందితుల సమాచారం చెప్పిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితులను పట్టుకునేందుకు సహాయం చేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి నుండి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. రాళ్ల దాడి నిందితులను పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఇక్కడ జగన్ పై దాడి చేసిన నిందితుల సమాచారం కోసం పోలీసులు అయితే ఇక్కడ ప్రజల సహాయం కోరినట్టు కూడా తెలుస్తోంది. ఇక 2 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాళ్ల దాడి కేసులు కూడా అత్యంత వేగంగా సాల్వ్ చేయాలని కూడా పోలీసులకు సంబంధించి ఇప్పటికే టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు 6 టీములుగా ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఈ రోజు నుంచి 6తో పాటుగా మరొక 16 టీములు కూడా ఏర్పాటు జరిగింది. ఒక్కో టీమ్ లో 5 సభ్యులతో కూడా ఒక టీమును ఫామ్ చేయడం జరిగింది. అక్కడున్న అజిత్ సింగ్ నగర్ కు సంబంధించి ఆ సింగ్ నగర్ ప్రాంతంలో కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కూడా చేపడతా ఉన్నారు. అక్కడున్న ఫోన్ కాల్స్ కు సంబంధించి వాటిని డేటాను సేకరిస్తా ఉన్నారు. గుంపు కాల్స్ సంబంధించి డేటాను సేకరిస్తా ఉన్నారు. అలాగే స్థానికంగా ప్రాంతంగా ఎక్కడైతే దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ఐడెంటిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఎట్ సైడ్ నుంచి రాయి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి రాయి వచ్చింది అనేది ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అదే ప్రాంతంలో ఎందుకంటే కరెంటు పోయి జగన్ రోజు వచ్చే అర్ధగంట ముందే ఆ ప్రాంతంలో కరెంటు లేదు. సుమారు జగన్ వెళ్ళిన తర్వాత కూడా ఒక అర్ధగంట తర్వాత కరెంటు లేదంటూ కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితులు కనిపిస్తోంది. ఆ చీకటిలో జరిగిన దాడికి సంబంధించి స్థానికులే అక్కడున్న ఎవరైతే నిందితులున్నా నిందితుడిని గుర్తించే ప్రయత్నం ఉంటుందంటూ కూడా పోలీసులు గ్రహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇన్వెస్టిగేషన్ టీములతో పాటు ఇటు ఉన్న ప్రజల సహాయం కూడా పోలీసులు కోరారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక 4 పారిశోధకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే కమిషనరేట్ నుంచి కూడా ఈ ప్రెస్ నోట్ను విడుదల చేయడం జరిగింది. ఎవరైతే సాక్షులు ప్రత్యక్షంగా నిందితుల్ని చూసిన సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు ఏమైనా ఉంటే కనుక వాటిని సబ్మిట్ చేయొచ్చని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న 2 ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరైతే డీసీపీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కమిషనరేట్ సంబంధించిన కంచా శ్రీనివాసుకు కానీ అలాగే కమిషనరేట్కి సంబంధించి శ్రీహరిబాబు ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన అతనికి కానీ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరికి సంబంధించి సమాచారాన్ని నేరుగా వారికి పంపించినా పర్లేదు, లేకపోతే కనుక కమిషనర్ అడ్రస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చి డైరెక్ట్ గా అక్కడ సబ్మిట్ చేసినా పర్లేదంటూ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షులు కానీ వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కంపల్సరీగా ఇస్తే కనుక వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుదామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ టీములతో విచారణ కొనసాగిస్తున్నాయి, ఇటు పక్క పోలీసులు ప్రజల సహకారాన్ని కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కువ శాతం ఎందుకంటే ఆ సమయంలో కరెంటు లేదు, స్థానికులు ఎక్కువగా ఉన్నారు. జగన్ చూసేందుకు ప్రజలు వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగిన దాడి నేపథ్యంలో స్థానిక ప్రజలే ఐడెంటిఫికేషన్ గుర్తించడానికి ఎక్కువగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వారు ఏమన్నా ఆ జరిగిన దాడిలో ఆ నిందితుడిని ఎవరైనా గుర్తించి ఉంటే కనుక వాళ్ళు ధైర్యంగా వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వచ్చంటూ కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.